ఎక్స్ప్రెస్ న్యూస్ కు స్వాగతం. ఈ వివరాలకెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆంధ్ర నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామని చంద్రబాబు హెచ్చరించారు. గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2 ఏళ్ల సమయం పడుతుందన్నారు చంద్రబాబు. చంద్రబాబు పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. చెప్పండి మూర్తి, చంద్రబాబు పర్యటనపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? చక్రి, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ హంద్రి నివాస్ సుజల స్రవంతి పనుల పర్యవేక్షణ కోసం కోళ్ల బయలు వద్ద ఉన్నటువంటి సొరంగ పనులన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే హంద్రి నివాస్ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆయన క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనితీరు పైన అధికారులతో కొద్దిసేపు క్రితమే సమీక్ష సమావేశాన్ని ముగించారు. అయితే నిర్ణీత సమయం మేరకు కాంట్రాక్టర్లకు అధికారులకు ఇచ్చినటువంటి సమయం అనుకూలంగా పనులు పూర్తి చేయకపోతే ఇబ్బంది పడతారంటూ ఆయన ఒక ఘాటైన హెచ్చరిక చేయడం జరిగింది. మరోవైపు దీనిపైన కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారు, వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చుట్టినట్టుగా వారందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. గత కొంతకాలంగా నత్తనడకతో సాగుతున్నటువంటి యొక్క హంద్రి నివాస్ కాలుష్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల తీరుపైన ఓవైపు మండిపడుతున్నారు. ఈ ఏడాది 6 నెలలలోపు కొంతమేరకు పనుల ప్రగతి సాధించకపోతే ఇబ్బందులు పడతారంటూ ఆయన హెచ్చరిక కూడా చేయడం జరిగింది. చక్రి మూర్తి, బాబు హెచ్చరికల నేపథ్యంలో కాంట్రాక్టుల స్పందన ఎలా ఉంది? ఆ సమయం గడువు లోపు పూర్తి చేస్తా ఉంటున్నారు. అంటే ప్రధానంగా యొక్క హంద్రి నివాస్ కాలుష్యం 2 ఫేజ్ విషయానికి వచ్చేసరికి కొంత కాలంగా జాప్యం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా తన సొంత సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి యొక్క పనుల విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల తీరుపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్లు ఎవరైనా సరే అలసత్వం వహిస్తే ఇబ్బంది పడతారంటూ ఆయన చుట్టుమత్తగా హెచ్చరించడంతో కొంత మెరుగైన పనులు చేపడతారనేటువంటి ఒక హెచ్చరిక ఆయన చేశారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టులు కూడా తమ యొక్క పనులన్నీ కూడా సవ్యంగా చేసే దిశగానే పనులు ముందుకు చేస్తామంటూ ఒక భరోసా ఇవ్వడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. మూర్తి, గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందంటారు? అంటే ప్రధానంగా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి గాలేరు నగరి ప్రాజెక్ట్ విషయంలోనే కొంత టన్నల్ విషయంలో 2.5 కిలోమీటర్ల వరకు టన్నల్ జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే 2 ఏళ్లు పైగా గాలేరు నగరి ప్రాజెక్ట్ విషయం పైన 2 ఏళ్లు పడుతుందని చెప్పేసి సీఎం కొద్దిసేపు క్రితం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి విషయంలో కొంత తిరుపతి నగరాన్ని చెరువుల నగరంగా ఒక లేక్ సిటీగా మార్చడానికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పి చెప్పారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ నిధులు రాబట్టడంలో కొంతమంది పార్టీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాల్సిన విషయంలో నిధుల విషయంలో టీటీడీ నుంచి భారీ ఎత్తున నిధులు సమీకరించే క్రమంలో అవసరమైతే చట్ట సవరణ చేసైనా సరే టీటీడీ నిధులు తీసుకువచ్చి తిరుపతి సిటీని లేక్ సిటీగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి సమీక్ష సమావేశం ముగించుకుని చిత్తూరుకు బయలుదేరుతున్నారు సీఎం. ఓకే, థ్యాంక్ యూ మూర్తి.